విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో ఓల్డా పంచాయతీ నిట్టాపుట్ట గ్రామంలో ఉన్నటువంటి రైతులతో ముఖాముఖిగా హుకుంపేట తెలుగుదేశం యువ నాయకుడు శంకర్నాయుడు వారి కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. జావా తుఫాన్ సందర్భంగా రైతులకు జరిగినటువంటి నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. పంట దిగుబడి గురించి, అలాగే పెన్షన్ల గురించి, గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కొండా పంచాయతీ మరి పలానిట్టప్పుడు గ్రామము మాకు కుప్పలేస్తే ఇది నాటిసించారు. మరి ఇది గొప్ప ఇబ్బందులు, మా పిల్లల తల్లులు ఎలా బతకాలి, ఏటి సంగతి అని మేము ఏడ్చుకుంటున్నాం తల్లి. గవర్నమెంట్ ఏదైనా మాకు ఆదుకోవాలి మీరు, గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఆదుకోవాలి సార్. మాకు ఎలాగా మాకు ఇది చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సంవత్సరం పంట దిగుబడి ఎలా వచ్చింది? దిగుబడి లేదు సార్. మాకు ఎదుగర నాటిసింది, కుప్పలేసేము వర్షాలతో అలా కూడబెడితే కుళ్ళిపోయి నాటిసింది సార్. మాకు చాలా ఇబ్బందులుగా పడుతున్నాం. మాది నిట్టాపురు గ్రామం, ఒల్డ పంచాయతీ, ఉగంపేట మండలం. నా పేరు జన్ని లక్ష్మయ్య. కాదు, నీకు పెన్షన్ వస్తుంది అన్న? పెన్షన్ వస్తుంది. వస్తుందా? నీ వయసు ఎంత? వయసు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల? అవును. అన్నగారు నువ్వు రాకసరమ్మ, నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ రా సార్. రావట్లేదా? రావట్లేదు. నీ వయసు ఎంత ఇప్పుడు? అయితే తర్వాత ప్రతి పౌరుడికి పెన్షన్ ఇస్తామనేసి హామీ ఇస్తున్నది ఈ వైఎస్ రాజశేఖర్, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఈ ముసలాయనకి, పెద్ద ఆయనకి దాదాపు 60 సంవత్సరాలు ఉంటది. ఈ 60 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ ఈ గవర్నమెంట్ పెన్షన్ అనుకుంటుంటది ఇప్పటి వరకు ఈ వ్యక్తికి ఇవ్వడం లేదు. అయితే నేను అధికారంలో వచ్చిన తర్వాత నేను ప్రతి 40 సంవత్సరాలు ప్రతి వ్యక్తికి నేను పెన్షన్ అయినటువంటిది ఇప్పిస్తానని చెప్పి కనీసము ఇలాంటి వృద్ధులకి కాలు చేతులు రాలనుంటు వృద్ధులు రైతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి కనీసం పెన్షన్ ఇప్పించలేనటువంటి దౌర్భాగ్యం కలిగినటువంటి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ పరిస్థితుల్లో ఉంది. కుంబేట మండలము, ఓల్డ పంచాయతీ, ఎట్టపుట్టు గ్రామం. నా పేరు ముడుగప్పన్న. వరి పంటలు చాలా ఎక్కువ పాడైపోయింది. ఈ సంవత్సరము చాలా ఎక్కువగా 5 ఎకరాలు వేసిన వాడు కనీసం 2 ఎకరాలు కూడా రావట్లేదు. ఇలాగ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. ప్రభుత్వం మరి మాకు ఏం కూడా సహకరించలేదు. కనీసము పెన్షన్ విషయంలో అయితే పెన్షన్ కూడా చాలా వచ్చిన పెన్షన్ కూడా తీసేయడం అయింది. అసలు రేషన్ కార్డులు కూడా వచ్చిన దాంట్లో కూడా అది కూడా తీసేయడం అయింది. ఎవరి విషయంగా వస్తే అసలు చాలా ఎక్కువ నష్టపోవడం అయింది. ప్రభుత్వం నుంచి ఏం కూడా అసలు మాకు రెస్పాన్స్ లేదు. అసలు అదే మండల బోర్డు నుంచి కూడా కనీసం మధ్య మార్గం లేదు. అన్నగారు, ఇప్పుడు ఈ జావా తుఫానుకి గవర్నమెంట్ వారు పంట నష్ట పరిహారం ఇస్తామని అన్నారు, మీకు ఏమైనా పరిహారం అందిందా? అందలేదు. అందలేదు. అందలేదా? అయితే మనకు ఇప్పుడు ఇది గిట్టుబాటు ఎలాగొచ్చింది ఇప్పుడు మనకు? అదే 2 ఎకరాలు వేసిన వరకు కనీసం ఎకరం కూడా రాలేదు పంట. దీన్ని బట్టి చూస్తే మాక్సిమం 50% మనం లాస్ అయిపోయింది. చాలా ఎక్కువ లాస్ అయిపోయింది. అయితే ఈ గవర్నమెంట్ వారు కనీసము పంట నష్ట పరిహారం అని సర్వే చేయించారు తప్ప రైతులకు ఎటువంటి నష్ట పరిహారం అయితే ఇప్పటి వరకు ఇవ్వాల్సిన దాఖలు లేదు. ఈరోజు హుకుంపేట మండలం ఓల్డ పంచాయతీ నిట్టపట్టు గ్రామంలో ఇక్కడ రైతులతో ముఖాముఖిగా కొన్ని సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు కనీసం ఒక 5 ఎకరాలు వర్రేస్తే కనీసం 2.5 ఎకరాలు కూడా పంట దిగుబడి రాలేని పరిస్థితి. ఈ గవర్నమెంట్ ఈ జావా తుఫానుకి ఎవరైతే నష్టపోయారో రైతులు వాళ్ళకి మేము నష్టపరిహారం చెల్లిస్తామనేసి చెప్పడం జరిగింది. కానీ చెప్పినంత వరకు తప్ప దాని నష్టపరిహారం అనేటువంటిది ఇప్పటి వరకు వీళ్ళ అకౌంట్లో దాఖలైనట్లు పరిస్థితి కనబడుతుంది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేను అధికారంలో వస్తే ప్రతి రైతుకి ఇది చేస్తాను అది చేస్తాను అనడమే గాని ఇప్పటి వరకు పెన్షన్ విషయంలో కావచ్చు, ఆ వృద్ధుడికి దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి ఏమన్నాడు? 40 సంవత్సరాలు ఉంటే ప్రతి పౌరుడికి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తానన్నారు.
పాపం ఆ వృద్ధుడు చూసినట్లయితే చాలా ముసలోడు, దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి. అలాంటి వ్యక్తికి దాదాపు 5-10 సంవత్సరాల దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా పెన్షన్ రాలేదు. 40 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తి దాదాపు 60 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు పెన్షన్ రాలేదు. అంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత మాయమాటలు చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం అనేది చాలా దారుణం. అలాగే ఎవరైతే గతంలో ఎన్టీఆర్ కాలంలోని, చంద్రబాబు నాయుడు కాలంలోని ఇల్లులు ఎవరైతే కట్టారో, వన్ టైం సెటిల్మెంట్ అనేసి 10,000 కలెక్షన్ చేయిస్తున్నారు సచివాలయ సిబ్బందితో. అంటే ఎంత దౌర్భాగ్యం. మళ్ళీ ఇంకొక మాట అంటాడు, 3 రాజధానులు అంటాడు. ఉన్న రాజధాని కట్టడానికి దిక్కు లేదు కానీ 3 రాజులు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పిచ్చి తుగ్లకు లాంటివంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఇప్పటి వరకు కని విని చరిత్రలు చూడలేదు. కాబట్టి రైతులారా, మేము ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వ్యక్తిని దించాలంటే రాబోయే రోజుల్లో 2024లో శ్రీ ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనేసి 24 గంటలు కృషి చేస్తున్నాం. మీరందరూ ఒకటే గుర్తించాలి, జగన్ చేసినటువంటి పనులను వాడు మాయమాటలు చెప్పి మనల్ని ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి మనల్ని ఓట్లు వేసుకొని ఈరోజు గెలవడం జరిగింది. కావున మనము అతనికి బుద్ధి చెప్పాలంటే, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలంటే ఇలాంటి వాడిని బుద్ధి చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మనము గుర్తించి 2024లో మనం సీఎం చేయాలనేదే.